नगर प्ले ग्राउंड सूपर स्पार्क्स मार्शल आर्ट्स कार्यक्रम श्री वेंकटेश्वर स्वामी वारी दर्शन सिनी नटुडु प्रभुत्व आसुपत्रि रोगुलकु पंडलु पंपिणी म्युनिसिपल चेयरमैन बीजेपी अंतर्गत पोरु अन्नाजिगुड प्राथमिक उप केंद्रानि प्रारंभिंचिन मंत्री ఆలేరులో గణంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నాచారం ప్రసాద్ హాస్పిటల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్డియాలజీ విభాగం ప్రారంభించారు ముఖ్య అతిథులు హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు హైదరాబాద్ నాచారం ప్రసాద్ హాస్పిటల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్డియాలజీ విభాగం ప్రారంభించారు నాచారంలో గత 8 ఏళ్లుగా అతి తక్కువ ధరలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ప్రసాద్ ఆసుపత్రిలో ఆధునిక క్యాత్ ల్యాబ్ సదుపాయం ఉన్న కార్డియాలజీ విభాగాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే వేది సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎం హనుమంతరావు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో యువకులు కూడా గుండె వ్యాధితో బాధపడుతున్నారన్నారు సంవత్సరానికి ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ హెల్త్ చెక్ చేయించుకుంటే ఎన్నో ప్రమాదాలు తప్పుతాయన్నారు నాచారం మల్లాపూర్ హప్సిగూడ బోడుపల్లు గుండెకు సంబంధించిన వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నారన్నారు వారందరికీ ఇప్పుడు అతి దగ్గరలో సరైన వైద్యం అందిస్తామని తెలిపారు ప్రసాద్ హాస్పిటల్లో కార్డియాలజీ సెక్షన్ ఇండాగ్రేషన్ చేసినా ముఖ్య అతిథులు अदे विधा गुंडय गार पंडा किरण रेडी गार शांति साहित्य सैक्टर प्रभुदास सूर्यनारायण हास्पिटल हास्पिटल वारी मशि अनेक मंत्री कांसप्ट तो तक चारजील तो हास्पिटल आड़को मैं गत करोना वाल इब प्रजाक चला तक रेट दी मैं वाले पंप मैं हास्पिटल अंचल अंचल विधा राबोये कल में मैं मंत्री हास्पिटल पेर पी मैं मंत्री स्पेषालिटी हास्पिटल का मैं वारी सारथ्य मैं अभिवृद्धि चंदी भगवंत मैं आशीर्वदी करोना पीरियड आक्सीजन लेकिन मैं आक्सीजन कंपनी तो माटा प्राप्त में उपर निवर प्राप्त में अंटी अन्नी हास्पिटल को आक्सीजन अच्छे वारे आक्सीजन इंडस्ट्री तो माटा मैं हास्पिटल यजमा तो माटा वाले कोई तक को हास्पिटल मैं मंत्री अंचल अंचल राबो कल में పెద్ద హాస్పిటల్ మంచి స్పెషల్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందిన రసంగా వాళ్ళ బాబు కూడా కృషి చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళందరూ కూడా భగవంతుడు మంచి ఆశీర్వదించి ముందు తీసుకుపోవాలి అని కోరుకుంటూ మరి మైన పిల్లన్న ఈరోజు రావడం మాకు శుభసూచకంగా మరి అనుకుంటూ మరి కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇక్కడ క్యాత్లాబ్ ఓపెన్ అయింది ఈరోజు సో క్యాత్లాబ్లో ఏంటంటే మనకి ఏ పేషెంట్ అయినా కూడా చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ అట్లా ఏమైనా వస్తే అది హార్ట్ రిలేటెడా కాదా అని యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయబడుతుంది ఈ యాంజియోగ్రామ్ చేయొచ్చు ప్లస్ అట్లానే యాంజియోగ్రామ్లో ఏమైనా బ్లాకేజ్ ఉండే రక్తనాళాలు ఏమైనా బ్లాకేజ్ వస్తే దానికి స్టంట్ చేయడం కానీ ఇంకా ఏమైనా సీరియస్ ఉంటే దానికి యాంజియోగ్రామ్ బైపాస్ సర్జరీ కానీ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు సో ఎవరికన్నా సడన్గా హార్ట్ రేట్ పడిపోతే దానికి పేస్మేకర్ వేయడం కానీ ఎవరికన్నా గుండెపోటు వస్తే దానికి ఎమర్జెన్సీలో యాంజియోగ్రామ్ చేసి స్టంట్ చేసి ప్రాణం పట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ మనం దీంట్లో చేయాలి అలానే చిన్నపిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ ఎవరికన్నా గుండెలో హోల్స్ ఉంటే ఆ హోల్స్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది సో ఇక్కడ మనది హై ఎండ్ ప్రొసీజర్ హై ఎండ్ ల్యాబ్ సో ఈ మన ఆచారం మల్లాపూర్ జనాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించారు
బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చంగిచర్లలోని రెండవ డివిజన్ గణేష్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయంలో వేద పండితులచే నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ పాల్గొని పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి అనుగ్రహ ఆశీస్సులు ప్రజలపై చల్లగా ఉండాలని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భూ వివాదంలో భూ యజమాని నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన చేగుంట డిప్యూటీ తహసీల్దార్. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. చేగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏసీబీ డీఎస్పీ ఆనంద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన భూ వివాదంలో భూ యజమాని రఘునాథ్ రెడ్డి నుంచి చేగుంట డీటీ చంద్రశేఖర్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని, ఈ క్రమంలో 2 లక్షల రూపాయల 70,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ రేంజ్ అంటే సిద్దిపేట మెదక్ సంగారెడ్డి 3 వస్తాయన్నమాట. అంటే మాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆయనకి ఒక 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒకరు అమ్ముతామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే దాంట్లో వాళ్ళకి తెలిసింది ఏమంటే, దాదాపు ఒక 3 ఎకరాల చిల్లర ల్యాండ్ వేరే వాళ్ళ పేరు పైన అయిపోయింది. ఒక 33 గుంటలు మాత్రం వాళ్ళ ఫాదర్ పేరు పైనే ఉంది. మిగతాది 1 ఎకరం మాత్రం ఎవరి పేరు పైన లేదు. మిగతా ఈ 2 ఎకరాలు చేయాలి అంటే కోర్టు ద్వారా తీసుకోవాలి అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఇప్పుడు ఏదైతే ఒక 33 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 33 గుంటల భూమి పౌతి ఇచ్చేయడానికోసం అని చెప్పేసి, అట్లాగే 1 ఎకరం భూమి ఏదైతే ఎవరి పేరు పైన లేకుండా అది అట్లా నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అట్లా పెట్టి ఉండడం జరిగిందని చెప్పారు. దాన్ని వీళ్ళ పేరు పైన మార్చుకోవడానికి, అంటే రియల్ ఓనర్సే కానీ దాంట్లో పట్ట పుస్తకాలలో వాళ్ళ పేరు రాలేదన్నమాట, అట్లా తెచ్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. జరిగితే దానికి రిపీటెడ్గా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ సమాధానం లేకపోతే లాస్ట్లో డిప్యూటీ తహసీల్దార్ గారు దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఉన్నారు. ఆయన నేను అడిగితే ఆయన దీనికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నాకు లంచం ఇస్తే 5 లక్షల రూపాయలు నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇతను 5 లక్షల రూపాయలు నేను ఎంత ఇవ్వలేను, నాకు కొంచెం తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4.5 లక్షల రూపాయలు ఇస్తే ఆ 33 గుంటలు భూమిని పౌతీ చేస్తాను, ప్లస్ 1 ఎకరం భూమి మీ పేరు పైన బదలాయించేటట్టు చేస్తానని చెప్పేసి అతనికి చెప్పాడు. తర్వాత ఆ ఫిర్యాదుని అందుకొని మేము మా ఇన్స్పెక్టర్ స్టీమ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి అప్రోచ్ అయినప్పుడు అతను మళ్ళీ రఘునాథ్ రెడ్డి గారికి ఏం చెప్పాడంటే, సరే మొత్తం ఆయన అన్ని డబ్బులు ఒకటేసారి ఇచ్చుకోలేను అంటే, సరే 2,70,000 రూపాయలు మాత్రం ఇవ్వండి, అది ఒక మీడియేటర్ అనిల్ అని ఒకతను ఉన్నాడు ఆయన ద్వారా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన అనిల్ అనే అతన్ని అప్రోచ్ అయితే అనిల్ అనే అతను 20,000 రూపాయలు 2,50,000 రూపాయలు ఏమో డిప్యూటీ తహసీల్దార్ గారికి అని చెప్తే, సరే అని చెప్పేసి ఈరోజు 2,70,000 రూపాయలు అనిల్ అనే వ్యక్తికి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం చెప్పింది. మళ్ళీ తర్వాత ఇద్దరిని ఇప్పుడు విచారణలో చేస్తున్నాం. ఇప్పుడు డబ్బులు అతనితో దొరికినాయి సార్, బాధ్యులు ఎవరైతే. నల్గొండ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
నల్గొండ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ పిల్లి రామారాజ్ యాదవ్ తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తాండు సైదులు గౌడ్, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి గోల్కొండ కోట ఏలిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారగోని భవానీ, గణేష్ గౌడ్, జరిపోతుల అశ్విని, భాస్కర్ గౌడ్, పబ్బు సాయి, శ్రీ సందీప్ గౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు గౌడ్, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బకరం శ్రీనివాస్ మాదిక, గౌడ సంఘం నాయకులు నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్, గండి చెరువు వెంకన్న గౌడ్, మాదకోని భిక్షపతి గౌడ్, నరేష్ గౌడ్ తదితరులు. హెచ్పి కాలనీ తిరుమల నగర్ ప్లే గ్రౌండ్ లో సూపర్ స్పార్క్ మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తిని చాటిన విద్యార్థులు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో సిహెచ్ ప్రీతి గ్రౌండ్ కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులతో దేశభక్తిని చాటి చెప్పడానికి జాతీయ జెండాతో ఫార్మేషన్ చేయడం జరిగిందని అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని మహాత్మా గాంధీ లాంటి మహనీయులను మదిలో తలుచుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి బులెటిన్ కి స్వాగతం. మిరుదొడి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సినీ నటుడు శ్రావణ్ రాఘవేంద్ర దంపతులు కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం మోతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సినీ నటుడు శ్రావణ్ రాఘవేంద్ర దంపతులు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోతే గ్రామంలో వెలసినటువంటి పురాతనమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, ఎంతో ప్రఖ్యాత గల ఆలయం, పవిత్రమైన ఆలయం, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాపర్తి కృష్ణమూర్తి, నరసింహారెడ్డి, ముత్తయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రవణ్ రాఘవేంద్ర, తెలుగు సినీ నటుని. సో మోతే గ్రామం, మన జిల్లా మోతే గ్రామం గురించి
ఎప్పటి నుంచో వింటున్నాము ఇక్కడ చాలా ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని. నాకు చాలామంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, నాకు యుఎస్ఏ వెళ్ళిన నా క్లాస్మేట్స్ వీళ్ళందరూ చాలామంది చెప్పారు ఇక్కడికి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు కానీ మనం పక్కకు హైదరాబాద్లో ఉన్నాం కానీ మనం ఎప్పుడు రాలేదు. సో ఈ ప్రాముఖ్యత, ఈ టెంపుల్ గురించి ప్రాముఖ్యత విని చాలామంది ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత నేను రావడం జరిగింది. ఇక్కడ అభిషేకం చేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ మన భాస్కర్ గారు గ్రామంలో మంచి బ్రాహ్మణులు, సరస్వతి ఉపాసకులు. సో అలాంటి సరస్వతి ఉపాసకులు మనకు చాలా దగ్గరలో ఉండటము, ఆయన చెప్పింది మనకు అవ్వడము, సో అంత పవర్ఫుల్ పర్సన్ మనకు అందుబాటులో ఉండడము చాలా సంతోషం అనిపించింది. సో ఆయన దగ్గరకు వచ్చాము, ఇప్పుడు అభిషేకం అయిపోయింది, చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. జరుగుతున్నాయి ఒకటి ధమాకాన్ రవితేజ గారిది, తర్వాత చిరంజీవి గారిది బాబీ డైరెక్షన్లో, ఇంకా పేరు పెట్టలేదు. తర్వాత నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను, అలాగే ఇంకా చిన్న సినిమాలు ఒక 4-5 జరుగుతున్నాయి, కన్నడలో ఒక 2 సినిమాలు జరుగుతున్నాయి. కోస్కి మున్సిపాలిటీ పరిధిలో వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ శిరీష రాజేష్. నారాయణపేట జిల్లా కోస్కి మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ శిరీష రాజేష్ మరియు మేనేజర్, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు కూడా సహాయం జరుగుతుందని తెలిపారు. బీజేపీలో రోజుకో లొల్లి బయటపడుతుంది. ఇన్నాళ్ళు అంతర్గతంగా జరుగుతున్న పంచాయతీలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో తన గొంతు నొక్కేస్తున్నారని, మాట్లాడనివ్వకుండా అనుమానిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేస్తున్న వారిని పాతరేయాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణకు ఎంపీకే లక్ష్మణ్, విజయశాంతి హాజరయ్యారు. లక్ష్మణ్ ప్రసంగం అయ్యాక కార్యక్రమాన్ని ముగించారు. దీంతో విజయశాంతిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను మాట్లాడదామని అనుకున్నానని కానీ మాట్లాడనివ్వలేదని మండిపడ్డారు. నేను మాట్లాడదామని అనుకున్నాను కానీ ఎందుకు మాట్లాడనివ్వలేదో లక్ష్మణ్ను అడగండి అని మీడియాకు సూచించారు. తాను ఈ మధ్య పార్టీలో ఎందుకు యాక్టివ్గా లేనో బండి సంజయ్ని అడిగి తెలుసుకోవాలన్నారు. తనను ఫైర్ బ్రాండ్ అంటారని, అలాంటిది తనను ఎందుకు సైలెంట్లో పెట్టారో మీరే రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని నిలదీసి అడగాలంటూ విలేకరులకు సూచించారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదన్నారు. జాతీయ పార్టీతో తనకు ఇబ్బంది లేదని, రాష్ట్ర నాయకత్వమే తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోచారం మున్సిపల్ అన్నాజుగూడలో ప్రాథమిక ఉప కేంద్రాన్ని కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గట్కేశ్వర మండలంలో పోచారం మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగుడలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల వైద్యం కోసం 10,000 కోట్లు కేటాయించారని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, చింతల రాజశేఖర్, సుర్వి రవీందర్, మెట్టు బాలరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా పోచారం మున్సిపాలిటీలో ఆరోగ్య ఉప కేంద్రం పెద్ద ఎత్తున కొత్త బిల్డింగ్ 35 లక్షల రూపాయలతోటి మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక
మన సీఎం కేసీఆర్ గారు వైద్యానికి 10,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున టిమ్స్ హాస్పిటల్స్ నిర్మించి ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మించి అంతకుముందు గత ప్రభుత్వాలు 8 ఏళ్ల కింద కరోనా కంటే ముందు కూడా ఆక్సిజన్ ప్లాంట్లు లేకుండే మంచి హాస్పిటల్స్ లేకుండే వెంటిలేటర్లు కూడా లేకుండే కరోనా వచ్చాక ప్రపంచమంతా కూడా అతలం కుతలం అయితే పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఈ వైద్యం మీద దృష్టి పెట్టి టాప్ మంచి డాక్టర్లను కానీ ఆక్సిజన్ ప్లాంట్లు కానీ పెద్ద పెద్ద 1,000 బెడ్డెడ్ హాస్పిటల్స్ కూడా 4 దిక్కుల 4,000 కోట్లతోటి ఒక్కొక్క హాస్పిటల్ 1,000 కోట్లతోటి 4 దిక్కుల 4 హాస్పిటల్లు కూడా భూమి పూజ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం వైద్యానికి కానీ విద్యకు కానీ అదే మాదిరిగా మన ఊరు మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి బడి కూడా గవర్నమెంటు స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఇది పోటీ ప్రపంచం కాబట్టి మన పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని చెప్పి 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఓపెన్ చేసిన మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వైద్యానికి కానీ విద్యకు కానీ పెద్దపీట వేసిండు 10,000 కోట్లు వైద్యానికి 7,200 కోట్లు విద్యకు. ఇవన్నీ కూడా పేద ప్రజలకు పేదలకు మంచిగా ఉచితంగా వైద్యం అందియాలని పేద పిల్లలకు మంచిగా వాళ్ళని మంచి ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్ట్ చేయాలని చెప్పి ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున పెట్టుబడి బడ్జెట్ కేటాయించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇది ఒకటే కాకుండా పింఛన్లు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర మంచి స్కీములు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఊర్వజాలక బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రకరకాలు మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు ఏం చేసినా ప్రజలకు నమ్మకం అనేది మన కేసీఆర్ మీదనే ఉంది. మన కేసీఆర్ గారు సీఎం అయినాకనే ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా మధ్య దళాలను లేకుండా వాళ్ళకు ఆసరపించలు కానీ మన ఇది మన పాలేరు పట్టణంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆలేరు మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ ఆలేరు మండల అధ్యక్షులు ప్రభాకర్, దశరథ, అంబాజీ, హరిబాబు, రాజేష్, నర్సింహులు, లింగం గౌడ్, విశ్వనాథ్ గౌడ్, ఫోటో వీడియోగ్రాఫర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం
24 గంటల అంబులెన్స్ సర్వీస్ తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ వీరంకూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770